హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళిత బంధు స్కీమ్ పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి గత ఏడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ టైంలో ఉప ఎన్నిక రావడంతో దళిత ఓట్ల కోసమే పథకం తెచ్చారని విపక్షాలు విమర్శించాయి. దాంతో 2000 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. నియోజకవర్గంలోని 20,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది. కలెక్టర్తో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారుల జాబితా తయారు చేశారు. ఇప్పటికి స్కీమ్ ప్రారంభమై ఏడాదైనా ఇంకా హుజూరాబాద్ లో చాలా మంది తమకు దళిత బంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంకా చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దళితులైతే చాలు, అందరికీ స్కీమ్ ఇస్తామన్నది సర్కార్. మొదట్లో హుజూరాబాద్ లో దళితులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాలో 9,90,000 జమ చేసింది. మరో 10,000 రూపాయలను దళిత రక్షణ నిధి కింద జమ చేస్తామని చెప్పింది. కానీ కొందరు అకౌంట్ల నుంచి మళ్లీ నగదు వాపస్ తీసుకున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులకు దళిత బంధు ఇవ్వట్లేదని అంటున్నారు అధికారులు. అన్ని అర్హతలు ఉన్నా మరికొందరి పేర్లు జాబితాలోకి తీసుకోలేదని విమర్శిస్తున్నారు. దళిత బంధు 7 లక్షల అప్పుడు దళిత బంధు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాము. అకౌంట్లో డబ్బులు అకౌంట్ ఇచ్చిర్రు, ఆ డబ్బులు పడ్డాయి. మళ్ళీ అసలు ఆ డబ్బులు అకౌంట్ లో ఉన్నాయా లేవా తెలియదు. మళ్ళీ రాలేదని చెప్పిండ్రు. మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినాము, అది ఏం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి దళిత బంధు వస్తుంది అని చెప్పిండ్రు. దళిత బంధు వస్తుందని చెప్తే నేను అప్లికేషన్ పెట్టుకుని నేను ఫామ్ 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. ఆకకత్ ఏమంటారంటే దళిత బంధు నీకు రాదు అంటారు. రాదు అంటే ఎందుకు రాదు సార్ అని నాకు అడిగాను. 2-3 సార్లు పోయి అడిగాను. అడితే ఏమంటారంటే ఒంటరి మహిళకు రాదు అని చెప్తారు. ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇస్తామన్న సర్కార్ ఉమ్మడి కుటుంబాల్లో ఇంటికి ఒకరినే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దాంతో తమకు అన్యాయం చేశారంటూ ఈ మధ్య కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 80 మంది పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. పెళ్లై కూడా ఉమ్మడిగా ఉండేవారితో పాటు అధికారులు సర్వేకు వెళ్లినప్పుడు అందుబాటులో లేని వాళ్లను కూడా లిస్టులో తీసుకోలేదు. మరికొందరికి అకౌంట్లలో డబ్బులు వేసినా వాటిని వాడుకోకుండా ఫ్రీజ్ చేశారని ఆరోపిస్తున్నారు. దళిత బంధు ఇప్పుడు 10 నెలల వాడు తిరుగుతూనే ఉన్నాం. విత్తనం లేరు, క్లియర్ అయినాయిపోయినారు. సంవత్సరం బట్టి మాకు అకౌంట్ ఓపెన్ చేసిరు, బుక్ ఇచ్చారు, కానీ మా అకౌంట్ లో డబ్బులు వేయలేదు. పైసలు పడ్డాయని అకౌంట్ ఓపెన్ చేస్తే ముందుగా 1 లక్ష రూపాయలు పెట్టి షాప్ తీసుకున్నా. ఆ షాప్ కు నేను అప్పు తెచ్చి పెట్టుకున్నా. ఇలా బ్యాంకు పోయి చూసేసరికి పైసలు పడలేదల్లా. మరి నేను ఎవరిని వచ్చి అడగాలి? సార్ నచ్చి అడుగుతా, మీకు కొత్తగా పెళ్ళైందా అమ్మ అంటాడు. రేషన్ కార్డు లేదా అంటాడు. నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 17,566 కుటుంబాలను దళిత బంధు పథకం కింద అర్హులుగా గుర్తించారు. వీళ్లలో 14,000 కుటుంబాలకు నగదు విడుదల చేసి వారికి యూనిట్లను గ్రౌండింగ్ చేశామంటున్నారు అధికారులు. ఇంకా నియోజకవర్గంలో 1000 నుంచి 1200 మందికి మాత్రమే దళిత బంధు అందాల్సి ఉందన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్. యాక్చువల్ గా 17,556 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు డబ్బులు వేయడం జరిగింది. దాని తర్వాత 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఒంటరి మహిళ కానీ ఒంటరి పురుషుడు కానీ రేషన్ కార్డు లేకుంటే కూడా ఇవ్వరు, అదొక నిబంధన. కాబట్టి ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళందరూ వచ్చి ఆందోళన చేయడం జరిగింది. రేషన్ కార్డు వాళ్ళు మైన్స్ అంటే సింగర్ ఇండ్ల పై పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ పిల్లల చదువుల కొరకు అక్కడనే వాళ్ళు రేషన్ కార్డులు మార్చుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి హుజూరాబాద్ నియోజకవర్గం వచ్చి 10 సంవత్సరాలైనా కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ రేషన్ కార్డు మార్చుకోలేదు. కాబట్టి రేషన్ కార్డు లేకపోవట్ల వాళ్ళు కొంత భయాందోళన ఉండే, మాకు వస్తలేవు పైసలు అని. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ద్వారా స్కీమ్ అమలు చేస్తుండగా ఎక్కువ మంది లబ్ధిదారులు పాల డైరీ కింద బర్రెలు తీసుకున్నారు. కొందరు పౌల్ట్రీ ఫార్మ్స్ కోసం అప్లై చేశారు. ఇంకా చాలా మంది కార్లు, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, మినీ ట్రక్కులు లాంటివి తీసుకున్నారు. డైరీ ఫామ్ సెలెక్ట్ చేసుకున్న వారు మాత్రం తమ యూనిట్లు మార్చుకుంటామంటూ కలెక్టర్ కు అప్లై చేస్తున్నారు. బర్రెల పోషణ కష్టమవుతుందని, అనుకున్నంత ఆదాయం ఉండదని అందుకే ఇతర యూనిట్లు అడుగుతున్నారు. ఇలాంటి వారు కూడా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. దళిత బంధు స్కీమ్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద 3 లక్షలంతా పెట్టడం జరిగింది. వర్క్ మీద కాకుండా వేరే పెట్టుకోవడం జరిగింది. నేను కూడా వాసన డైరీ ఫామ్ వద్దనుకున్నా గానీ ఒకరు చెప్పడం వల్ల మనం కూడా డైరీ ఫామ్ 2-3 సార్లు క్యాన్సిల్ చేసి 3 సార్లు ఓపేయడం జరిగింది. 2-3 రోజులు తిరిగి సార్తో కూడా రిక్వెస్ట్ చేసి దండం పెట్టి ఆ లెటర్ రాయించుకోవడం జరిగింది. తర్వాత ఎంపీడీఓ దగ్గర పోతే ఓకే సార్ పెట్టాడు కదా చేసిస్తామన్నారు. తర్వాత ఇప్పుడు గత 5-6 నెలల నుంచి తిప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో దళిత బంధు కింద 36,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెబుతున్న సర్కార్ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన హుజూరాబాద్ లో మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదని విమర్శలు వస్తున్నాయి. అధికారులు మళ్లీ సర్వే చేసి పేర్లు మిస్ అయిన వాళ్లందరికీ దళిత బంధు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.